పోలవరం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఒక జీవనాడి ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు అటువంటి పోలవరం ప్రాజెక్టుకి ఈ జగన్మోహన్ రెడ్డి ఒక శాపంగా ఒక గుదిబండగా ఒక శనిగ్రహంగా ఈరోజు తయారైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే స్పిల్వేకి సుడిగొండాల బెడద లేకుండా ఏదైతే గైడ్ బండ్ ఏదైతే నిర్మాణం చేశారో మరి అది రిటైనింగ్ వాళ్ళు కృంగిపోవడం కానీ ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ నుంచి లీకేజ్ జైలు కానీ సీపేజలు కానీ ఈరోజు పీపీఏ నిపుణుల బృందం ఇవాళ నిర్ధారించినటువంటి విషయం కానీ అంటే ఈ రకంగా చూస్తూ ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ యొక్క నిపుణుల బృందం కనుకపోతే ఎంతవరకు పోలవరం ప్రాజెక్టు పూర్తయింది నెక్స్ట్ మంత్కి ఎంత మనం టార్గెట్ పెట్టుకుని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు పనిచేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నిపుణుల బృందం వచ్చినా సీపేజీలు ఎక్కడున్నాయి లీకేజీలు ఎక్కడున్నాయి ఎక్కడ కృంగిపోయింది అంటే ఇట్లా అంటే ఒక రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న లోకేష్ గారు చెప్పినట్లుగా విజనరీకి ప్రెజనరీకి ఉన్నటువంటి తేడా అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెజనరీగా ఈ రాష్ట్రంలో ఎట్లా తయారయ్యాడనే దానికి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు వినాశనమే ఒక ఉదాహరణ అనేటిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టులో విజనరీని మేము ఎందుకు అంటున్నామనంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ఇరవై ఎనిమిది సార్లు పోలవరం ఫిజికల్గా సందర్శించి ఎనభై రెండు సార్లు వర్చువల్గా పోలవరం ప్రాజెక్టు మీద రివ్యూ చేసి రెండు వేల ఇరవై జూన్ కల్లా పోలవరం పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఐదు సంవత్సరాల్లో డెబ్భై రెండు శాతం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఒక్కరోజు ఇరవై నాలుగు గంటల్లో ముప్పై రెండు లక్షల క్యూసిక్ మీటర్ల కాంక్రీట్ని పోసి ఆ రోజు మరి ఏదైతే గిన్నీస్ రికార్డు సాధించినటువంటి స్థితిలో ఏదైతే నదుల అనుసంధానం చేసి గోదావరి కృష్ణా నదులను జీవనదులుగా పన్నెండు నెలలు కూడా ప్రవహించేటువంటి విధంగా ఎక్కడైనా ఒక సంవత్సరము అర సంవత్సరము వర్షాలు కురిసినా కురవకపోయినా ఈ రాష్ట్రంలో ఎటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు లేకుండా పన్నెండు నెలలు కూడా సాగునీరు త్రాగునీరు అందించేటువంటి విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఏదైతే ఉందో అది విజనరీ కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనం చూస్తూ ఉన్నాం ఏదైతే పోలవరం అంటే ఒక క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు అటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టులో సీజన్కి సీజన్కి మార్పులు వస్తూ ఉంటాయి పోలవరం ప్రాజెక్టులో అటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు సీజన్కి సీజన్కి పరిస్థితులు మారేటువంటి ప్రాజెక్టులో కూడా రెండు వేల పంతొమ్మిది జగన్ అధికారులకు వచ్చినటువంటి మరుసటి రోజునే అక్కడ ఎటువంటి ప్రత్యున్నాయమైనటువంటి ఏర్పాట్లు చేయకుండానే అర్ధాంతరంగా అక్కడ పనుల్ని నిలిపివేయడం ఏదైతే ఉందో అదే పోలవరం ప్రాజెక్టు వినాశనానికి ప్రధానమైనటువంటి కారణం ఒకే వర్క్ను ఒకే వర్క్ను రెండు ఏజెన్సీలు చేపడితే రేపొద్దుట ఆ యొక్క ప్రాజెక్టుకి ఏదైనా ప్రమాదం ఏర్పడితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి పిపీఎలు పదే పదే హెచ్చరికలు చేసినా కూడా పెడచెవిని పెట్టడమే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు వినాశనానికి కారణం అంటే తన యొక్క రివర్స్ టెండరింగ్ అంటే తన యొక్క మూర్ఖపు ఆలోచనలతో భాగంగా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఏదైతే రిజర్వ్ టెండరింగ్ చేసుకుని దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించాడో దానితోటే పోలవరం ప్రాజెక్టు బలైపోయినటువంటి పరిస్థితి అందుకే ఈరోజు మేము కూడా చూస్తూ ఉన్నాం గోదావరి వాసులుగా ప్రతి సంవత్సరం కూడా జూన్ ఒకటవ తేదీన కాలవలు వదులుతున్నటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కూడా జూన్ ఒకటిన కాలువలు వదిలేరు కానీ పోలవరం ప్రాజెక్టులో అక్కడ నీళ్లు లేక ఈవేళ కాలువల్లో నీళ్లు వదిలినా కూడా మొక్క లోతు నీళ్లు కూడా ఈవేళ కాలువల్లో లేనిటువంటి పరిస్థితి అదే పోలవరం ప్రాజెక్ట్ కనుక పూర్తయి ఉంటే ఈవేళ సమృద్ధిగా ఈవేళ సాగునీరు త్రాగునీరు అందు అంది ఉండేది అంటే ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుని గిన్నీస్ ప్రకటలో ఎక్కిస్తూ పరిగెత్తిస్తూ పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీగా ఈరోజు అదే పోలవరం ప్రాజెక్టుని ఈ నాలుగు సంవత్సరాల్లో బలి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెజనరీగా అనడానికి ఇదే మనకి మరి సాక్ష్యాలు ఉదాహరణలు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే నేను ఈరోజు వాస్తవాలను కూడా ఈరోజు ప్రజల ముందు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి మరి మరుసటి రోజుని అంటే ఏదైతే ఆయన రెండు వేల పంతొమ్మిది మే నెలలో ఆయన మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజుని అంటే జూన్ ఫస్ట్న మీరు కూడా ఒక్కసారి మీరు గమనించుకోవచ్చు ఏదైతే టైమ్స్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా రెండు వేల పంతొమ్మిది జూన్ ఫస్ట్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏదైతే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ స్టాప్స్ ఆల్ వర్క్స్ ఆన్ పోలవరం అంటే పోలవరానికి సంబంధించినటువంటి అన్ని పనులను నిలిపివేయండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాలే అంటే సరైనటువంటి ప్రత్యున్న ఏర్పాట్లు లేకుండా అక్కడ ఏజెన్సీలు లేకుండా అక్కడ ఎవరైతే అధికారులు లేకుండా ఈ ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో దానివల్లే ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టు మరి బలైపోయినటువంటి పరిస్థితి ఏదైతే అక్కడ చాలా క్లియర్గా అప్పటి వరకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నటువంటి నవయుగ ఏదైతే ఉందో మరి ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిది ఈయన అధికారంలోకి వచ్చినటువంటి రెండు నెలల్లోనే ఆ నవయుగ సంస్థను ఏదైతే టెర్మినేట్ చేసినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా అక్కడ ఏదైతే క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు చేపడుతున్నటువంటి బేకమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మరి ఆ బేకమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని కూడా అర్ధాంతరంగా టెర్మినేట్ చేస్తూ ఏదైతే మరి ఈయన మే నెలలో వచ్చాడు జూలై నెలలో రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా ఈయన అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజునే అక్కడ ఏజెన్సీలు లేకుండా అక్కడ అధికారులు లేకుండా ఏదైతే ఈయన పనిచేశాడో దాని వల్లనే ఆ ప్రచిన్న ఏర్పాట్లు చేయలేకపోవడం వల్లే అక్కడ ఈ పోలవరం ప్రాజెక్టు దెబ్బతినడానికి ఒక కారణం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది మే నెల ఈయన అధికారంలోకి వచ్చే సమయానికి ఏదైతే పోలవరం సంబంధించినటువంటి ఎగువ కాపర్ డ్యాము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి ఎనభై శాతం ఎగువ కాపర్ డ్యామ్ పూర్తయింది మరి ఏదైతే అప్పటి వరకు పనిచేస్తున్నటువంటి ఏజెన్సీని కనుక మనం కంటిన్యూ చేసి ఉండుంటే మరి చాలా క్లియర్గా మరి ఆ యొక్క జూను జూలై అంటే ఆగస్టులో వచ్చేటువంటి వరదల సమయానికి ఆ ఎగువ కాపర్ డ్యామ్ అనేది పూర్తి అయిపోయి ఉండేది కానీ అక్కడ ఏజెన్సీని రద్దు చేయడం వల్లే ఆ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడం వల్లే ఏదైతే ఆ ఎగువ కాపర్ డ్యాము మరి ఏదైతే పనులు పూర్తి కాకే ఆ రోజు డయాఫ్రమ్ వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితి అందుకే మేము అడుగుతూ ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకంటే గోదావరి అని అంటే వరదల సమయంలో యాభై లక్షల క్యూసిక్ల నీరు ఒక్కరోజు ప్రవహించేటువంటి నది అది అటువంటి వరద సమయంలో అటువంటి వరద నీరుని డైవర్ట్ చేసేటువంటి యంత్రాంగం అక్కడ లేనిటువంటి పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వరదల సమయంలో రెండు సీజన్స్ కాపాడుకున్నాం రెండు సీజన్స్లో ఆ డయాఫ్రమ్ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాపాడుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఆ డయాఫ్రమ్ వాళ్ళని కాపాడుకోలేకపోయాడు అంటే అక్కడ ఏజెన్సీ లేదు అధికారులు లేరు అంటే ఎంత పోలవరానికి వరదల సమయంలో ఇన్ఫ్లో వస్తుంది వచ్చినటువంటి ఇన్ఫ్లో నుంచి ఎంత అవుట్ఫ్లోని మనం బయటికి పంపించాలి ఎంత స్పిల్వే ద్వారా డైవర్ట్ చేయాలి అనేటువంటి ఏజెన్సీ లేదు అధికారులు లేరు దాని ఫలితమే రెండు వేల ఇరవై ఆగస్టుకి వరదల సమయానికి డయాఫ్రమ్ వాళ్ళు నష్టపోయిందని ఇది నేను చెప్పడం కాదు తెలుగుదేశం పార్టీ పరంగానో లేదా ప్రతిపక్ష పార్టీలుగా మేం చెప్పడం లేదు ఏదైతే సాక్షాత్తు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో అటువంటి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నిర్దేశించినటువంటి ఐఐటి హైదరాబాద్ ఐఐటి హైదరాబాదు ఎవరైతే నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క డయోఫ్రమ్ వాళ్ళని పరిశీలించి వాళ్ళు చాలా క్లియర్గా పీపీఏకి రిపోర్ట్ ఇచ్చారు ఐఐటి హైదరాబాదు చాలా క్లియర్గా రిపోర్ట్ ఇచ్చింది పీపీఏకి ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే డయోఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందో దానికి కారణం అక్కడ ఏజెన్సీని మార్చడం ఒకే వర్క్కి రెండు ఏజెన్సీలు ఇచ్చినటువంటి ఫలితమే ఈ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బ తినడం అని చాలా క్లియర్గా ఏదైతే ఐఐటి హైదరాబాద్ ఇచ్చినటువంటి రిపోర్టు ఏదైతే ఈ డయాఫ్రమ్ వాల్ అనేది రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రమ్ వాల్ నష్టపోయింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఆగస్టు అంటే పద్నాలుగు నెలల సమయంలో ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు దానికి పైనటువంటి ఎగువ దిగువ కాపర్ డ్యాములు ఎందుకు పూర్తి చేయలేకపోయాడు మూడు నెలలు నెలల్లో అవ్వలసినటువంటి కాపర్ డ్యాముల్ని పద్నాలుగు నెలలు రెండు వేల ఇరవై ఆగస్టు వరదలు వచ్చే సమయానికి కూడా ఆ ఎగువ దిగువ కాపర్ డ్యాముల్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేయలేకపోవడం వల్లే డయోఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది ఇది మానవ తప్పిదం అని చాలా క్లియర్గా ఐఐటి హైదరాబాదు మరి రిపోర్ట్ ఇచ్చింది దీనికి వేళ ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎంత అన్యాయం అని అంటే రెండు వేల ఇరవై ఆగస్టులో డయాఫ్రమ్ వాళ్ళ దెబ్బతిందని ఈరోజు ఏదైతే ఐఐటి హైదరాబాద్ చెప్తుంది కానీ వీళ్ళు అసెంబ్లీలో మాత్రం ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి జూన్కి పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్కి పూర్తి చేస్తాం లేకపోతే మేము అసెంబ్లీలోనే అడుగు పెట్టమని ఈ ముఖ్యమంత్రి ఈ యొక్క నీటిపారుదల శాఖ మంత్రులు చెప్పారు అంటే రెండు వేల ఇరవై ఆగస్టులో వరదల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఆగస్టు వరదలకి ఈ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింటే రెండు సంవత్సరాల వరకు కూడా ఆ డయాఫ్రామ్ వాళ్ళు ఉందా పోయిందో తెలియనిటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే పోలవరం ప్రాజెక్టు మీద వీళ్ళకున్నటువంటి అవగాహన ఏంటనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా అనుభవం లేనిటువంటి కంపెనీ ఏదైతే ఉందో అంటే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రిజర్వ్ టెండరింగ్ పేరుతో పంపులు లిఫ్టులు తయారు చేసుకునేటువంటి కంపెనీకి ఏదైతే ఈ యొక్క ధన దాహం కోసం ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఇచ్చారో అదే ఈరోజు పోలవరం ప్రాజెక్టు బలైపోయినటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం తరపున ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పమని అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు చాలా క్లియర్గా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారవ తేదీ ఒక్కసారి పరిశీలన చేయండి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారవ తేదీ ఆ రోజు ఉన్నటువంటి పీపీఏ సిఈఓ ఆర్కే జైన్ ఆరోజు ప్రభుత్వానికి లెటర్ పెట్టి హంబుల్ రిక్వెస్ట్ కూడా చేశాడు ఆయన ఎందుకంటే ఏజెన్సీని చేంజ్ చేయొద్దు దీనివల్ల డిలే అవుతుంది ప్రాజెక్టు ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి చాలా క్లియర్గా ఇట్ ఈజ్ మై హంబుల్ అడ్వైజ్ చాలా క్లియర్గా అట్లీస్ట్ కీప్ ద సేమ్ అండ్ అబ్జెన్స్ అంటే కనీసం కొన్ని రోజులైనా సరే ఈ యొక్క ఏజెన్సీని కంటిన్యూ చేయండి ఏజెన్సీని చేంజ్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని హంబుల్ రిక్వెస్ట్ ఒక పీపీఏ సిఇఓ ఆర్కే జైన్ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారున ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ హంబల్ రిక్వెస్ట్ చేసినా కూడా ఈ ప్రభుత్వం పెడచేవని ఏదైతే పెట్టిందో దాని ఫలితమే ఈవేళ పోలవరం ప్రాజెక్టు నాశనానికి కారణం దానికి ఈరోజు ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం చాలా ఖచ్చితంగా ఉంది అంతేకాదు ఏదైతే మరి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మరి ఎవరైతే మరి సెక్రటరీ కూడా మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరి సిఎస్ కూడా ఒక లేఖ రాశారు ఏదైతే మొన్న ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడానికి పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోవడానికి గల కారణాలని మేము పదే పదే రివ్యూ చేస్తూ ఉన్నప్పుడు ఏదైతే మీ ప్రభుత్వం అనాలోచితంగా ఏజెన్సీల్ని మార్చడం ద్వారా ఒకే పనికి రెండు మూడు ఏజెన్సీలు ఇవ్వడం వల్ల ఎవరు బాధ్యత వహించాలో తెలియనిటువంటి స్థితిలో వరదల సమయంలో అక్కడ ఏజెన్సీలు లేక అధికారులు లేక మీ తప్పిదాలతోటే పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై రెండుకు పూర్తవ్వాల్సినటువంటి ప్రాజెక్టు మీ నిర్వాహకం వల్ల పూర్తవ్వలేదని సాక్షాత్తు ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సిఎస్కు మరి లేఖ రాశాడని అంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వ తప్పిదం ఏదైతే ఉందో సాక్షాత్తు ఈ లేఖల ద్వారా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల మూలంగానే ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదైతే గైడ్ బండ్ అంటే ఏదైతే వాటర్ డైవర్ట్ చేసేటువంటి స్పిల్వే ఏదైతే ఉందో ఆ స్పిల్వేలో ఈ యొక్క ఏదైతే సుడిగుండాలు ఏవైతే తరచుగా వచ్చి ఆ స్పిల్వేకి నష్టం చేకూరకూడదని ఆ యొక్క సుడిగుండాలని కంట్రోల్ దానికోసం ఏదైతే గైడ్ బండ్ పీపీఏ ఏదైతే డిజైన్స్ ఇచ్చిందో ఆ డిజైన్స్ ప్రకారం గైడ్ బండ్స్ మరి అక్కడ నిర్మాణం చేస్తే మరి ఆ గైడ్ బండ్స్ కూడా మొత్తం కృంగిపోయినటువంటి పరిస్థితి రిటైనింగ్ వాళ్ళతో సహా కృంగిపోయినటువంటి పరిస్థితి అది మేం చెప్పడం కాదు ఈరోజు సాక్షాత్తు ఏదైతే పీపీఏ నిపుణుల బృందం ఇవాళ సందర్శించి ఇచ్చినటువంటి రిపోర్టు రిటైనింగ్ వాళ్ళ మొత్తం కుంగిపోయిందని నిర్ధారణ చేశారు ఈరోజు ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో దాంట్లోంచి లీకేజ్లు వస్తూ ఉన్నాయి సీపేజ్ వస్తుందని వీళ్ళ నిపుణుల బృందం చెప్పినటువంటి పరిస్థితి రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో వాస్తవంగా ఎక్కడ కూడా జాయింట్స్ ఉండకూడదు కానీ ఆ యొక్క నిర్మాణంలో జాయింట్స్ కనిపిస్తూ ఉన్నాయి భూగర్భంలో వేసినటువంటి ఫైలింగ్ ఏదైతే ఉందో దానిలో కూడా లోపాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఎవరైతే ఈ యొక్క రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రిజర్వ్ టెండరింగ్ తీసుకునేటువంటి ఆ కంపెనీ చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నాణ్యత మీద ఇవేళ మేం కాదు ప్రశ్నిస్తూ ఉంటాం సాక్షాత్తు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నిపుణుల బృందమే ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఈరోజు మేము చాలా క్లియర్గా యొక్క ప్రభుత్వాన్ని అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ యొక్క అథారిటీని కూడా మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అంటే ఒక తెలుగువారి యొక్క కళది పోలవరం ప్రాజెక్ట్ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు అటువంటి ప్రాజెక్టుని ఈవేళ జగన్మోహన్ రెడ్డి తన దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈవేళ ఈ పోలవరం ప్రాజెక్టుకి ఒక శనిగ్రహంలాగా ఒక గుది బండలాగా మారి ఈవేళ రెండు వేల ఇరవైకి పూర్తవ్వాల్సినటువంటి ప్రాజెక్టుని ఎప్పుడు పూర్తవుతుందో తెలియనిటువంటి విధంగా పోలవరం ప్రాజెక్టుని ప్రశ్నార్థకం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు మేమే కాదు ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది జగన్నని ఎందుకంటే ఇది జాతీయ ప్రాజెక్టు ఏదైతే దీనికి సంబంధించినటువంటి డిజైన్లు కానీ వర్క్స్ కానీ అన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇస్తే అది రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటుంది కానీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇచ్చేటువంటి అంటే పీపీఏ ఇచ్చేటువంటి సూచనలు కానీ సలహాలను కానీ ఏదైతే హెచ్చరికలను కానీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసి ఈవేళ పోలవరం ప్రాజెక్టుని మరి ముంచేసినప్పుడు మరి ఈవేళ ఆ జగన్మోహన్ రెడ్డిని ఈ పీపీఏ ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉందా లేదా ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈవేళ జవాబు చెప్పమని ఈవేళ పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈవేళ జగన్ని నిలదీయవలసినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నా ఎందుకంటే మీరు ఆ రోజు చాలా క్లియర్గా చెప్పారు పీపీఏ ఒకే వరకు రెండు ఏజెన్సీలు ఇవ్వద్దు అని కానీ జగన్మోహన్ రెడ్డి పెడచేవని పెట్టాడు ఫలితం అనుభవించాం ఏదైతే రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి మీరు వచ్చిన తర్వాత పద్నాలుగు నెలల సమయంలో ఆ యొక్క ఎగువ దిగువ కాపర్ డేమోలు పూర్తి చేయకపోవడం వల్లే డయాఫ్రామ్ వల్ల నష్టపోతుంది పనులు త్వరితగతంగా చేయండి అని మీరు లేఖలు రాశారు కానీ జగన్మోహన్ రెడ్డి స్పందించాలా అందుకే ఈరోజు పోలవరం ప్రాజెక్టు నాశనమైనటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా ఎవరైతే యొక్క కేంద్రం యొక్క పర్యవేక్షణలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇచ్చినటువంటి సూచనలు కానీ సలహాలను కానీ హెచ్చరికలను కానీ పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా తన యొక్క ధన దాహంతో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పోలవరం ప్రాజెక్టుని నాశనం చేశాడో దానికి ఈవేళ జగన్మోహన్ రెడ్డిని ఈ యొక్క పీపీఏ కూడా నిలదీయవలసినటువంటి అవసరం ఉంది పీపీఏ కూడా జగన్మోహన్ రెడ్డిని సమాధానం అడగవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల ఈరోజు గోదావరి కృష్ణ డెల్టా ఏదైతే ఉందో స్థిరీకరణ పోయింది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల ఈరోజు గోదావరి జలాలు ఉత్తరాంధ్ర సుజుల స్రవంతికి వెళ్ళేటువంటి పరిస్థితి లేక ఉత్తరాంధ్ర నష్టపోతూ ఉంది ఏదైతే ఈ యొక్క గోదావరి జలాలు శ్రీశైలం బ్యాక్ వాటర్ వల్లతో మరి రాయలసీమకు వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా పోయింది అంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాహకం వల్ల జగన్మోహన్ రెడ్డి యొక్క పోలవరం ప్రాజెక్టుని ముంచేయడం ద్వారా ఈవేళ కృష్ణా గోదావరి డెల్టాలకు నీరు లేకుండా పోయింది ఉత్తరాంధ్రకు నీరు అందలేకుండా పోతుంది అటు రాయలసీమ కూడా గోదావరి జిల్లాలు లేకుండా పోయాయి కాబట్టి ఇంత ఘోరమైనటువంటి తప్పిదాల మీద తప్పిదాలు చేసి ఈవేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ముంచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎక్స్ప్లనేషన్ అడగాలి నిలదీయాలి మరి ఆయన మీద జగన్మోహన్ రెడ్డి మీద కూడా చర్యలు కూడా పీపీఐ తీసుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా మీ ద్వారా డిమాండ్ చేస్తూ